ఒకటి చెప్పండి, ఈ ప్రపంచంలో టోటల్గా ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి? ఒక సర్వే ప్రకారం ఈ వరల్డ్లో టోటల్గా 7100 లాంగ్వేజెస్ ఉన్నాయి. ఇందులో ఏ లాంగ్వేజ్ యూస్ చేసి ఒక అబద్ధం చెప్పినా బాడీ లాంగ్వేజ్తో చెప్పింది అబద్ధం అని గుర్తుపట్టేయచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాడీ లాంగ్వేజ్తో ఇతరులు మన గురించి ఏమనుకుంటున్నారు, మన గురించి ఏం ఆలోచిస్తున్నారు, ఒక విషయం చెప్పినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారా, రిజెక్ట్ చేస్తున్నారా అని వాళ్ళ మైండ్లోని ఆలోచనలను చదివేయచ్చు. ఈ వీడియో 3 బుక్స్ నుండి నియర్లీ 1000 పేజెస్ నుండి క్రియేట్ చేయడం జరిగింది. బాడీ లాంగ్వేజ్పై ఇంట్రెస్ట్ ఉన్న వారికి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మీరు కూడా చూసేయండి, డైలీ లైఫ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ వీడియోలో అందరికీ అర్థమయ్యేలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో చూశాక మీరు యూట్యూబ్లో బాడీ లాంగ్వేజ్పై ఏ వీడియో చూసినా ఈజీగా అర్థమవుతుంది. బాడీ లాంగ్వేజ్ అంటే మనలో ఉన్న థాట్స్ని బయటకు రిప్రజెంట్ చేసే ఒక మిర్రర్. బాడీ లాంగ్వేజ్ యొక్క ఇంపార్టెన్స్ని ఇక ఎక్కువగా చెప్పాను. వీడియో 2 పార్ట్స్గా చేశాను. ఒక విషయంలో సక్సెస్ అవ్వాలంటే ఇన్వెస్ట్ చేయాల్సింది మనీ కాదు, మన యొక్క టైం ఇన్వెస్ట్ చేయాలి. సో ఈ వీడియోకి మీ యొక్క టైం ఇన్వెస్ట్ చేస్తారో అనుకుంటున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఫోకస్డ్గా పూర్తిగా చూసేయండి. వీడియో చివరిలో ఒక విషయం చెప్తాను, ఇగ్నోర్ చేయకండి. ముందుగా బాడీ లాంగ్వేజ్లో కీ పాయింట్ తెలుసుకుందాం. ఆది మానవుల కాలంలో మాటలు ఏర్పడకముందు మనకు ఒక ఆపద రాగానే బాడీని చేతులతో కాళ్ళతో దగ్గరగా ముడిచేవాళ్ళం. ఇలా చేస్తే మన బాడీ సైజ్ చిన్నగా కనిపిస్తుంది. ఎటువంటి ఆపద, భయం లేదు అన్నప్పుడు బాడీని రిలాక్స్ చేసి ఉంచేవాళ్ళం. అంటే చేతులను కాళ్ళను ఫ్రీగా వదిలేసేవాళ్ళం. దీనివల్ల బాడీ నార్మల్గానే పెద్దగా కనిపించేది. మనల్ని మనం రక్షించుకోవడానికి అంటే మన యొక్క తల, చెస్ట్ అండ్ ప్రైవేట్ పార్ట్స్, వాటిని సేఫ్గా ఉంచాలి. మన తలలోనే కళ్ళు, నోరు వంటి మెయిన్ సెన్సెస్ ఉంటాయి. చెస్ట్లో మన హార్ట్ ఉంటుంది. అండ్ ప్రైవేట్ పార్ట్ని కూడా ప్రొటెక్ట్ చేసే బాధ్యత మనదే. వీటిని రక్షించుకోవడానికి బాడీని ముడుచుకునేలా చిన్నదిగా చేసి ఈ పార్ట్స్కి ప్రొటెక్షన్ ఇస్తాం. ఇదంతా మనకు మనం ఇచ్చుకునే సెల్ఫ్ ప్రొటెక్షన్. ఈ ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ఈ ప్రొటెక్షన్ అనే దానిపైనే బాడీ లాంగ్వేజ్ మొత్తం బేస్ అయి ఉంది. మన మైండ్ యొక్క ప్రైమరీ టాస్క్ మనల్ని సేఫ్గా, అంటే మన బాడీని సేఫ్గా ఉంచడం. ఈ ప్రొటెక్షన్కి సంబంధించిన విషయాలు మనకు తెలియనంతగా మైండ్లో ఇప్పటికీ ఎన్క్రిప్ట్ అయి ఉన్నాయి. ఒకసారి అబ్జర్వ్ చేయండి, చిన్నపిల్లలపై కోపడ్డప్పుడు కొట్టినప్పుడు వాళ్ళు వాళ్ళ బాడీని ప్రొటెక్ట్ చేయడానికి ముడుచుకునే విధంగా చేతులతో ప్రొటెక్టివ్గా ఉండి చిన్నగా కనిపిస్తారు. పెద్దయ్యాక కూడా ఒక డాగ్ని చూడగానే లేదా అది మన వెంట పడగానే మనకు తెలియకుండానే మన కాళ్ళకు వేగం వచ్చి పరిగెత్తేస్తాం, కేవలం మనల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికే. ఏదైనా పైనుండి మనపై పడుతుంది అని తెలిసిన మైక్రోసెకండ్లోనే తలను కిందికి వంచి మన చేతుల్ని తలపైన ప్రొటెక్టివ్గా పెట్టుకుంటాం. మనకు మాటలు మొదలు కాకముందు కొన్ని సంజ్ఞల ద్వారా, అంటే చేతి సిగ్నల్స్ ద్వారా కమ్యూనికేట్ చేసేవాళ్ళం. ఇప్పటికీ కూడా మనకు రాని భాష వాళ్ళతో మాట్లాడేప్పుడు మనం చెప్పేది వాళ్ళకి అర్థమవ్వాలని తల ఊపుతూ చేతుల కదలికలతో ఎంతో కష్టంతో కమ్యూనికేట్ చేస్తాం. మనం ఒప్పుకోవాల్సిన విషయం, మనం మాట్లాడినా సరే మనతో పాటుగా మన బాడీ కూడా మాట్లాడుతుంది. మనకు తెలియకుండా మన బాడీ ఎలా మాట్లాడుతుందో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈమోజీస్లో కనపడినట్లు కోపంలో ఐబ్రోస్ కిందికి రావడం, ఆశ్చర్యంలో పైకి వెళ్ళడం, మామూలుగా ఉన్నప్పుడు స్ట్రేట్గా ఉండడం, ఇవన్నీ తెలిసినవే. అదేవిధంగా నవ్వినప్పుడు నోరు పెదాలు యు ఆకారంలో కనిపించడం, శాడ్ సిచ్యువేషన్లో చిన్నగా అవ్వడం, ఇంకా ఎక్కువైనప్పుడు రివర్స్ యు వచ్చేలా కిందికి పెట్టడం, ఇవన్నీ తెలుసు. కాబట్టి మనం చేతుల దగ్గరికి వెళ్దాం. మొదటగా చేతులు. మనం మాట్లాడుతున్నప్పుడు, కూర్చున్నప్పుడు, నిల్చున్నప్పుడు లేదా మాట్లాడని సమయంలోనూ మనకు కనిపించే చేతుల పొజిషన్స్ ఇవి మాత్రమే. వీటన్నిటికీ కేవలం 2 సిగ్నల్స్ మాత్రమే వస్తాయి, ఒకటి ఓపెన్, ఇంకొకటి క్లోజ్. ఓపెన్ అంటే రిలాక్స్గా ఎటువంటి నెగిటివ్ ఫీలింగ్ లేకుండా ఉన్నారని అర్థం. క్లోజ్ అంటే నెగిటివ్గా, రిలాక్స్గా లేరు అని అర్థం. ఇలా చేతులు ముడుచుకొని కనిపిస్తున్నారు అంటే వారు రెస్పెక్ట్ఫుల్గా ఉన్నారని కాదు. ఇలా ముందు నుండి చేతులు ముడుచుకోవడం అనేది అది 2 చేతులతో క్లోజ్ చేయడం, లేదా ఒక చేతితో ఇంకో చేతి మోచే భాగాన్ని పట్టుకోవడం, లేదా కింది భాగంలో చేతులను కలిపి పట్టుకోవడం కావచ్చు. ఇవన్నీ వారు నెగిటివ్గా ఉన్నారు అని వారి బాడీ చెప్తున్న సిగ్నల్స్. ఛాతిపై చేతులు ముడుచుకోవడం, ఒక చేతితో మాత్రమే చెస్ట్ని ప్రొటెక్ట్ చేయడం అనేది తన హార్ట్ని ప్రొటెక్ట్ చేస్తున్న పొజిషన్స్. కింద ప్రైవేట్ పార్ట్ని ప్రొటెక్ట్ చేయడానికి కింది భాగాన చేతుల్ని కలిపి మూయడం. ఇలా ప్రొటెక్ట్ చేస్తున్నారు అంటే తన ఎదురుగా ఏదో ఫిజికల్ అటాక్ లేదా మాటలతో ఇబ్బంది పడటం, లేదా తనకు నచ్చని సిచ్యువేషన్లో ఉండటం, లేదా తనకు నచ్చని వ్యక్తి ఎదురుగా ఉండటం వల్ల ఇలాంటివి ఫేస్ చేస్తున్నారని అర్థం చేసుకోవాలి. ఇవన్నీ తనకు నచ్చవు కాబట్టి వీటిలో ఏదో ఒక దాని నుండి ప్రొటెక్ట్ చేసుకోవడానికి తను అలా క్లోజ్ పొజిషన్లో కనిపిస్తూ నెగిటివ్ మూడ్లో ఉన్నారని అర్థం చేసుకోవాలి. ఒకవేళ చేతుల కింద పిడికిలు బిగించి ఉన్నారు అంటే వారు కంప్లీట్లీ నెగిటివ్గా ఉన్నారు అని అర్థం. అంటే కోపంలో ఉన్నారు అని, అటాక్ చేయకుండా వారిని వారు కంట్రోల్ చేసుకుంటున్నారు అని అర్థం చేసుకోవాలి. మీకు ఒక ఫ్యాక్ట్ చెప్తాను, వినండి. మనం నెగిటివ్గా ఉన్నప్పుడు ఇలా చేతులు క్లోజ్ చేస్తామన్నది ఎంత నిజమో, చేతులు క్లోజ్ చేయడం వల్ల ఫోర్స్ఫుల్గా కూడా నెగిటివ్ మూడ్లోకి వెళ్తామన్నది అంతే నిజం. ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. మనం ఇంట్రొడక్షన్లో చెప్పుకున్నాం మన మైండ్లో అన్ని ఎన్క్రిప్ట్ అయి ఉన్నాయని. స్విచ్ ఆన్ చేసినట్లు మనం అలా కాసేపటి వరకు హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని ఉంటే, మనం హ్యాండ్స్ ఓపెన్ చేసే వరకు మనం పాజిటివ్గా ఉన్నా సరే మనలో నెగిటివ్ ఫీలింగ్స్ ఏర్పడి చేస్తున్న దానిపై ఫోకస్గా ఉండలేము. ముందు వైపు ఇలా క్లోజ్ చేస్తే వెనుక వైపు ఇలా క్లోజ్ చేస్తాం. ఇలా ఒక హ్యాండ్తో మరొక హ్యాండ్ని పట్టుకొని కనిపిస్తే ఆ టైంలో ఆ వ్యక్తి ఎంతో కాన్ఫిడెంట్గా ఉన్నారని, ఆ టైంలో తన స్టేటస్ని చూపిస్తున్నారని అర్థం.
ఒకసారి గుర్తు చేసుకోండి, మన స్కూల్ ప్రిన్సిపల్ లేదా మన మాస్టర్ అలా నడుస్తూ అన్ని క్లాసెస్ అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఆయన తన చేతుల్ని వెనుక భాగంలో ఇలా ఒక చేత్తో మరో చేతిని పట్టుకొని నడిచేవారు. తనకు తెలియకుండా తన అధికారిక హోదా చూపిస్తూ నడిచేవారు. ఒకవేళ ఒక చేత్తో మరొక చేతి మణికట్టు భాగాన్ని అంటే రిస్ట్ని పట్టుకుంటే అర్థం ఆ వ్యక్తి నెగిటివ్ కేటగిరీలోనే ఉన్నారు, బట్ పూర్తిగా నెగిటివ్గా లేరు అని అర్థం చేసుకోవాలి. అంటే నెగిటివ్ మూడ్లో థింక్ చేస్తూ తననే తాను కంట్రోల్ చేసుకుంటున్నారని అర్థం. అలా కాకుండా ఒక చేత్తో మరొక చేతి యొక్క మోచే భాగంపై అంటే ఎల్బో పైన పట్టుకుంటే ఆ వ్యక్తి నెగిటివ్ మూడ్లో ఉన్నారు అని అర్థం చేసుకోవాలి. తన ఎదురుగా తనకు నచ్చని విషయానికి రెస్పాండ్ అయి అటాక్ చేయకుండా తన కోపాన్ని కంట్రోల్ చేసుకున్నప్పుడు ఇలా చేతితో మరో చేతి ఎల్బోని పట్టుకుంటారు. నెగిటివిటీ ఎక్కువైతే ఒక్కోసారి స్క్వీజ్ కూడా చేస్తారు. నెగిటివ్ అంటేనే నెగిటివ్గా ఉన్నారని. నెగిటివ్ అన్నది కోపం అవ్వచ్చు లేదా వినేదానిపై చూస్తున్న దానిపై అసహనం అవ్వచ్చు. నెక్స్ట్, ఇలా చేతి వేళ్లతో చేతుల్ని మూయడం అనేది కూడా నెగిటివ్గా ఉన్నారు అన్నదానికి సిగ్నల్స్. ఈ పొజిషన్ కూర్చొని కావచ్చు, నిల్చొని కావచ్చు, వాళ్ళు అలా కనిపిస్తూ నవ్వినా కూడా వాళ్ళు వర్రీగా ఉన్నారని, వింటున్న విషయం పట్ల రిజెక్ట్ చేసేలా ఉన్నారని అర్థం. మొత్తానికి క్లోజ్ పొజిషన్లో ఉన్నారు అంటేనే నెగిటివ్లో ఉన్నారని అర్థం. ఇలా క్లోజ్ పొజిషన్లో కాకుండా మిగిలింది ఓపెన్ పొజిషన్లో కనిపించడం. అది ఇలా ఎంప్టీ హ్యాండ్స్తో ఉండటం, ఇంకోటి చేతుల నడుము మీద పెట్టుకుని కనిపించడం. ఈ పొజిషన్లో తన హెడ్, చెస్ట్, ప్రైవేట్ పార్ట్ అన్ని ఎటువంటి ప్రొటెక్షన్ లేకుండా ఉంటాయి. అంటే ఎలాంటి భయం లేదు అన్నదానికి సిగ్నల్. చేతులను నడుముపై పెట్టడం వల్ల బాడీ సైజ్ ఇంకా పెద్దగా కనిపిస్తుంది. ఇలా ఉన్నప్పుడు ఆ వ్యక్తి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారని, ఎదురుగా ఉన్న సిచ్యువేషన్ని ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నారని అర్థం. ఓపెన్లో మరో పొజిషన్, ఇలా చేతుల్ని గోపురంలాగా కనిపించేలా ఉంచడం. ఇది ఓన్లీ కూర్చున్నప్పుడు మాత్రమే పాసిబుల్ అవుతుంది. ఇలా చేతుల్ని గోపురంలాగా ఉంచినప్పుడు ఒక్కోసారి నమస్కారం చేస్తున్నట్లుగా కూడా కనిపిస్తుంది. ఇది కూర్చున్నప్పుడే పాసిబుల్ కాబట్టి ఆ టైంలో వారు చెప్పేదానికి కాన్ఫిడెంట్గా ఉన్నారని అర్థం. ఎదుటి వారు వేసే క్వశ్చన్స్ అన్నిటికీ వీరు ఆన్సర్ చేయగలను అనే కాన్ఫిడెంట్తో ఉన్నారని అర్థం. ఇలా చేతి వేళ్ళని మూయకుండా గోపురంలాగా పెట్టి కనిపిస్తే వారు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారని అర్థం చేసుకోవాలి. ఇక కాళ్ళ విషయానికి వద్దాం. మనం నిల్చున్నప్పుడు కూర్చున్నప్పుడు మనకు కనిపించే లెగ్స్ పొజిషన్స్ ఇవి మాత్రమే. మనకు తెలుసు బాడీ లాంగ్వేజ్లో ఇంపార్టెంట్ ఓపెన్ అండ్ క్లోజ్ పొజిషన్స్. లెగ్స్ క్లోజ్ చేస్తే ఇలా ఉంటాయి. మామూలుగా కూర్చున్నప్పుడు మనం ఒక కాలుపై మరో కాలుని వేస్తాం. ఇలా క్లోజ్ అయి ఉందంటే అర్థం ప్రొటెక్టివ్గా ఉన్నామని. ప్రైవేట్ పార్ట్ని ప్రొటెక్ట్ చేయడానికే ఇలా కాలుపై కాలు వేసి కూర్చుంటాం. కూర్చున్నప్పుడు ఇలా క్లోజ్ చేస్తే, నిల్చున్నప్పుడు లెగ్స్ని ఈ విధంగా క్లోజ్ చేస్తాం. ఒక కాలుని స్ట్రెయిట్గా, మరో కాలు దానికి క్రాస్గా ఉంచుతాం. దీన్నే సిజర్ పొజిషన్ అంటాం. ఈ పొజిషన్లో వాళ్ళు ప్రొటెక్టివ్గానే ఉన్నారని అర్థం చేసుకోవాలి. ఇది నో కామెంట్ సిగ్నల్. ఈ రెండు నెగిటివే, బట్ కంప్లీట్లీ నెగిటివ్ కాదు. ఈ పొజిషన్స్ ఒక జడ్జిమెంట్ లాగా హెల్ప్ చేస్తాయి. వీటి గురించి వీడియో చివరిలో మీకు అర్థమవుతుంది. ఇందులో హిడెన్ మెసేజెస్ కూడా ఉంటాయి. దీని గురించి పార్ట్ 2లో మాట్లాడుకుందాం. కూర్చున్నప్పుడు ఇలా యాంకిల్స్ వద్ద క్రాస్ చేసి కూర్చున్నారు అంటే నెగిటివ్గా ఉన్నారు అని అర్థం. అంటే వారు ఆ సమయంలో ఏదైనా టెన్షన్లో ఉండడం, అన్సాటిస్ఫై అవ్వడం, కంఫర్టబుల్గా లేకపోవడం వల్ల ఇలా కాళ్ళ వద్ద యాంకిల్స్ని క్రాస్ చేస్తారు. ఈ టైంలో చేతులు స్టమక్పై ముడుచుకొని ఉండటం లేదంటే చైర్ని పట్టుకోవడం జరుగుతుంది. ఒకవేళ కూర్చొని ఒక కాలుపై మరో కాలు వేసి ఇలా కూర్చుంటే వారు దేన్నైనా ఫేస్ చేయగలను అనే ఫీలింగ్తో ఉన్నారని అర్థం. దీన్నే ఫిగర్ 4 పొజిషన్ అంటాం. ఈ పొజిషన్లో హెడ్కి ప్రైవేట్ పార్ట్కి ఎటువంటి ప్రొటెక్షన్ ఉండదు. అంతేకాకుండా ఇలా కూర్చున్నప్పుడు కూడా బాడీ పెద్దగా కనిపిస్తుంది. అంటే వీళ్ళు ఎదురుగా ఉన్నవారికి ఎలాగైతే చేతుల్ని నడుపుపై పెట్టి నిల్చున్నప్పుడు కాన్ఫిడెంట్గా ఉంటారో, కూర్చున్నప్పుడు ఇలా పోటీతత్వంతో ఉంటారు. తన ముందున్న సిచ్యువేషన్ తన కంట్రోల్లో ఉందని ఫీల్ అవుతారు. ఒకవేళ దీనికి ఎక్స్ట్రాగా చేతులతో కాళ్ళని పట్టుకొని కూర్చుంటే వారు స్టబ్బర్న్, అంటే మొండిగా ఉన్నారని అర్థం చేసుకోవాలి. ఇలా ఉన్నప్పుడు మనం ఒక విషయం గురించి ఎంత చెప్పినా, ఏం చెప్పి ఒప్పించాలని ట్రై చేసినా యాక్సెప్ట్ చేయరు. ఈ పొజిషన్లో ఉన్నప్పుడు అన్నీ తెలుసు, వారిదే రైట్ అన్న ఫీలింగ్తో ఉంటారు అని అర్థం చేసుకోవాలి. నార్మల్గా నిల్చున్నప్పుడు దగ్గరికైనా దూరమైనా ఇలా అటెన్షన్ పోజ్లో నిల్చుంటాం. ఒకవేళ పాదాలు కాస్త యాంగిల్ చేస్తూ ఇలా నిల్చుంటే వాళ్ళు అక్కడి నుండి ఇప్పుడే వెళ్ళరు అని, కాన్ఫిడెంట్గా లేదా అంతా తన కంట్రోల్లో ఉందని ఫీల్ అవుతున్నారు అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ పొజిషన్లో కాళ్ళు కాస్త ఎడంగా ఓపెన్ పోజ్లో ఉంటాయి. అండ్ ప్రైవేట్ పార్ట్కి ప్రొటెక్షన్ ఉండదు. ఎలాంటి భయం లేకుండా సవాల్ విసిరే మనస్తత్వంతో ఉంటారు. కాబట్టి రిలాక్స్గా ఉన్నారని అర్థం చేసుకోవాలి. మామూలుగా నిల్చొని వినే సమయంలో ఒక కాలుపై బరువు వేసి మరో కాలుని ఫ్రీగా వదిలేస్తాం. దీన్ని సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఆ ఫ్రీగా ఉన్న కాలిపాదం ఒకవైపు యాంగిల్ చేసి ఉంటుంది. ఎప్పుడైతే మన ఎదురుగా ఇష్టమైన వ్యక్తి ఉంటారో వారి వైపు అన్కాన్షియస్గా మన కాలి పాదాన్ని వారి వైపు ఉంచుతాం. కేవలం ఇష్టమైన వ్యక్తి వైపు మాత్రమే కాదు, మనకు నచ్చిన సిచ్యువేషన్, అంటే మనం వెళ్ళిపోవాలి అని అనుకున్నప్పుడు డోర్ ఎటువైపు ఉందో అటువైపు మన పాదాన్ని తిప్పుతాం. మాట్లాడుతున్నప్పుడు ఇలా ఎవరైనా వారి పాదాన్ని ఎటువైపు తిప్పి ఉంచుతున్నారో అబ్జర్వ్ చేయండి. విని విసుగు వచ్చాక వారు ఆ ప్లేస్ని వదిలి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలా వెళ్ళాలనుకుంటున్న వైపు పాదాన్ని తిప్పి ఉంచుతారు. ఫుట్ యాంగిల్ అనేది
డోర్ వైపు తిప్పినా డోర్ లేని వైపు తిప్పినా వారి కాలిపాదం యాంగిల్ చేసింది అంటేనే సగం డిసిషన్ కి రావాలి. వారు వినడానికి ఇంట్రెస్టెడ్ గా లేరు అని. డోర్ అంటే వారు వెళ్ళాలనుకుంటున్న గమ్యం వైపు అని అర్థం. మిగతా సగం డిసిషన్ ముందు ముందు చూద్దాం. ఇక తల విషయంలోకి వద్దాం. ఎవరితో అయినా మాట్లాడేప్పుడు కళ్ళలోకి చూస్తూ మాట్లాడాలంటారు. నిజం చెప్పేప్పుడు కూడా కళ్ళలోకి చూస్తూ చెప్పమంటారు. కళ్ళు మాట్లాడతాయి అంటారు. అవును నిజమే, కళ్ళు మాట్లాడతాయి. ఏముంది అసలు మన కంట్లో? మనం ఎక్కువ లైట్ ఉన్న ప్లేస్లో ఉన్నప్పుడు ఆ లైట్ కొంచెం మాత్రమే కళ్ళలోకి వెళ్ళేలా కంటి మధ్యలో నల్లగా ఉండే ప్యూపిల్ చిన్నదిగా అవుతుంది, అంటే క్లోజ్ అవుతుంది. చీకట్లో ఉన్నప్పుడు లైట్ లోపలికి ఎక్కువ వెళ్ళేలా ప్యూపిల్ వీలైనంత పెద్దదిగా అవుతుంది, అంటే ఓపెన్ అవుతుంది. అలాగే మనకు నచ్చిన విషయం కానీ, మనకు ఇష్టమైన వ్యక్తి కానీ, మనకు నచ్చిన ప్లేస్, ఐటమ్, ఫుడ్, ఇలా ఏదైనా మనకు నచ్చింది ఎదురైనా వినపడినా మన కంట్లోని ప్యూపిల్ అనేది పెద్దదిగా అవుతుంది, అంటే ఓపెన్ అవుతుంది. మనకు నచ్చని వాటికి ఆపోజిట్గా క్లోజ్ అవుతుంది, అంటే చిన్నగా అవుతుంది. మీరంటే ఇష్టం లేని వ్యక్తి కంట్లోకి చూడండి, అతని ప్యూపిల్ చాలా చిన్నదిగా క్లోజ్ అయి కనిపిస్తుంది. ఇదంతా అన్కాన్షియస్గా మనకు తెలియకుండా మన కంట్రోల్లో లేకుండా జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నాను, ఇది మన కంట్రోల్లో ఉండదు. మనకు నచ్చని విషయాన్ని చూడొద్దని ఎలా ట్రై చేస్తామో నచ్చని వ్యక్తిని కూడా చూడొద్దని ట్రై చేస్తాం. వారితో కళ్ళు కళ్ళు అసలే కలపం. ఒక వ్యక్తి ఆలోచిస్తూనే ఉండిపోయారు అన్నప్పుడు వారి కళ్ళ కదలికలు బట్టి వేటి గురించి ఆలోచిస్తున్నారో అంచనా వేయవచ్చు. గేజ్ అప్. ఒక వ్యక్తి తన కళ్ళతో పైవైపుకు చూస్తూ ఆలోచిస్తున్నారు అంటే ఆ వ్యక్తి ఇంతకుముందు చూసిన ఒక ఇమేజ్ గురించి లేదా ఇంతకుముందు చూసిన దృశ్యం గురించి ఆలోచిస్తున్నారు అని అర్థం. అంటే పైవైపుకు చూస్తే ఇమేజ్ గురించి. గేజ్ సైడ్. పైవైపుకు కాకుండా సైడ్కి చూస్తే అర్థం ఇప్పటి వరకు విన్న సౌండ్ గురించి లేదంటే ఇంతకుముందు విన్న స్వరం గురించి ఆలోచిస్తున్నారు అని అర్థం. ఈ టైంలో తల కొద్దిగా పక్కకు వరిగి ఉంటుంది, అంటే సైడ్కి చూస్తే ఆడియో గురించి. గేజ్ డౌన్. పైవైపుకి చూడడం సైడ్కి చూడడం కాకుండా కింది వైపు రైట్ సైడ్కి చూస్తే ఇంతకుముందు జరిగిన ఎక్స్పీరియన్స్ని గుర్తు చేసుకుంటున్నారు అని అర్థం. ఒకవేళ కింది వైపు లెఫ్ట్ సైడ్కి చూస్తే తనలో తాను మాట్లాడుకుంటున్నారు అని అర్థం. ఇలా రైట్ సైడ్ అయినా లెఫ్ట్ సైడ్ అయినా ఇలా కిందికి చూసే టైంలో తల కాస్త ముందుకు వంగి ఉంటుంది. నార్మల్గా స్ట్రైట్గా చూడడం అనే పోస్చర్ కమ్యూనికేట్ చేసే టైంలో ఉంటుంది. వీడియో చివరిలో చెప్తాను అన్న విషయం, మనం బాడీ లాంగ్వేజ్ని అప్లై చేసే ముందు మూడు విషయాల్ని మైండ్లో పెట్టుకోవాలి. 1, ఒక గెస్చర్ని మాత్రమే చూసి జడ్జ్ చేయకూడదు. వీలైనన్ని క్లూస్తో ఒక డిసిషన్కి రావాలి. 2, బాడీ లాంగ్వేజ్ విషయంలో ఎదుటి వ్యక్తి ఉన్న సిచ్యువేషన్ని కూడా అబ్జర్వ్ చేయాలి. ఎగ్జాంపుల్కి చలి పెట్టినప్పుడు అందరూ చేతులు కాళ్ళు దగ్గరగా ముడుచుకుంటారు, ఆ టైంలో మనం డిసైడ్ చేయకూడదు. 3, దాదాపు మనకు తెలిసిన వారిపైనే దీన్ని టెస్ట్ చేస్తాం కాబట్టి వారి గురించి మీకు ముందే తెలిసి ఉంటుంది. వారు చెప్పే మాటలకు, వారి బాడీ లాంగ్వేజ్కి, వారి గురించి మీకు తెలిసిన విషయాన్ని కన్సిడర్ చేసి డిసిషన్కి రావాలి. ఈ 3 పాయింట్స్ ఇంకా క్లారిటీగా అర్థమయ్యేలా పార్ట్2లో మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకునేలా కొన్ని ఇమేజ్ ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది పార్ట్1, కొంచెం అడ్వాన్స్గా పార్ట్2లో చూద్దాం. నా సజెషన్, ఈ వీడియోని ఫోకస్డ్గా మళ్ళీ చూడండి, చాలా క్లారిటీ ఉంటుంది. మర్చిపోవద్దు ఈ వీడియోపై మీ ఒపీనియన్ని కామెంట్లో చెప్పండి. ఓకే, ఈ వీడియోలో ఇంతే. తిరిగి పార్ట్2లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్. వీడియోని ఓపికతో చూసినందుకు కంగ్రాట్స్. ఇక మీరు ఇతరుల థాట్స్ని చదివేయగలరు. So you're a tough guy, like you're really rough guy.